మీ అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట శుభములు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క సమయంలో మనమందరము మోకరించి మొదటిగా సర్వశక్తిమంతుడైన దేవునికి ప్రార్థన చేయుదాము. పరలోకమందున మా తండ్రి, మా సృష్టికర్తవైన దేవ, మీ పాదములకు స్తోత్రములు తండ్రి. మమ్మల్ని రాత్రంతయు కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచి తండ్రి, ఇప్పుడును ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉంటూ మీ ఆత్మీయ ఈవులను మాకు దయచేస్తూ మాకు ఆరోగ్యమును ఆయుష్ ఇచ్చినందుకు మీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో దేవా, మీ యొక్క వాక్యమును మేము బాగా నేర్చుకొని మరణానికి భయపడకుండా ఏ పరిస్థితిలో ఏ క్షణంలో మరణించినా కూడా మీ దగ్గరికి మేము చేరుకుంటాము, పరలోకానికి చేరుకుంటామనే నమ్మకంతో మేము బ్రతకడానికి సహాయం చేయండి. విశ్వాసంతో దృఢమైన భక్తితో మేము బ్రతకడకు సహాయం చేయండి. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మేము మిమ్మల్ని ఎంతో మిక్కిలి వినయ విధేయతో బ్రతిమాలి వేడుకొనిచున్నాం తండ్రి. అంతేకాకుండా తండ్రి, ఇదిగో పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. పరిశుద్ధాత్మని మాకు తోడుగా ఉంచండి. సర్వసత్యంలో మేము ఎప్పుడు ఉండటకు సహాయం చేయండి. పాపమునకు చోటు ఇవ్వకుండా మా కన్నులు, మా హృదయము, మా ఆలోచనలు పవిత్రముగా ఉంచుకున్నటకు సహాయం చేయమని క్రీస్తు పేరిట అడిగి వేడుకొని వచ్చినాం తండ్రి, ఆమేన్. ప్రియులైన మీ అందరికీ మరొకసారి వందనములు తెలియజేసుకుంటున్నాను. మనమందరము దేవుని సన్నిధిలో ప్రతిరోజు ఆయనకు స్తుతి ఆరాధనలు చేయడము గొప్ప సంగతి. ఒక సమయంలో ఏ పాటి వాడనయ్యా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి వాడనయ్యా నాపై కృప చూపుటకు. ఒక సాంగ్ మనం పాడుకుందాము. యాక్చువల్లీ ఇది ఫీమేల్ వర్షను, బట్ మనము నేను మేల్ కాబట్టి మేల్ వర్షన్ పాడుతున్నాను. మీరు మీ ఇష్టం ఎలా అయినా అలా పాడుకోవచ్చు, ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. ఓకే, లెట్స్ స్టార్ట్. పాటి వాడనయ్యా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి వాడనయ్యా నాపై కృప చూపుటకు. ఏ పాటి వాడనయ్యా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి వాడనయ్యా నాపై కృప చూపుటకు. నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు, కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది. ఏ పాటి వాడనయ్యా నన్నింతగా పెచ్చించుటకు, నేనెంతటి వాడనయ్యా నాపై కృప చూపుటకు. ఏ పాటి వాడనయ్యా
కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు. కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు. అందరూ నన్ను విడచిన నన్ను విడువని యేసయ్యా, విడువను ఎడబాయనని నా తోడై నిలచితివా. ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృపజూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది? ఏ పాటి వాడనయ్యా నన్నింతగా హెచ్చించుటకు? నేనెంతటి వాడనయ్యా నాపై కృప చూపుటకు? ఏ పాటి వాడనయ్యా? ప్రేమను మరువలేనయ్యా, నీ సాక్షిగా బ్రతికెదయేసయ్యా. నీనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా. నీ ప్రేమను మరువలేనయ్యా, నీ సాక్షిగా బ్రతికెదయేసయ్యా. నీనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా. నేనొందిన ఈ జయము నీవిచ్చినదేయ్యా, నీవిచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్యా. ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేరి. కృపచూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది? ఏ పాటి వాడనయ్యా నన్నింతగా హెచ్చించుటకు? నేనింతటి దాడనయ్యా నాపై కృప చూపుటకు? ఏ పాటి వాడనయ్యా నన్నింతగా హెచ్చించుటకు? నేనెంతటి వాడనయ్యా నాపై కృప చూపుటకు? నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను మరలా మార్చుటకు, కడవరిలో మరణించి. ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృపజూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది? ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృపజూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది?
ఆయన ప్రేమ ఎంతో గొప్పది, ఆయన కృప వర్ణించలేనిది. ఆయన ప్రేమ ముందు ప్రపంచంలో ఏది కూడా నిలవదు. అది అర్థం చేసుకున్న వారికే అర్థమవుతుంది, కానీ మనం అదృష్టవంతులం కాబట్టి మనం అర్థం చేసుకున్నాము. మనము బుద్ధి కలిగిన వారం కాబట్టి మనం అర్థం చేసుకున్నాము. ఈ బుద్ధి కలిగిన మనము యేసుక్రీస్తు ప్రేమని ఎరుగిన వారికి కూడా మనము ప్రకటించాలి. ఈ యొక్క సమయంలో మరి మనము ఈరోజుకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని చేత అనుగ్రహింపబడినటువంటి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 16వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయము వరకు, దీనికంటే ముందు మనము పోయినసారి పోయిన భాగములో ఏం చదువుకున్నామో ఒకసారి మనము ఆలోచిద్దాము. పన్నెండు నుంచి మనము 15 వరకు పోయిన వారంలో ఆదికాండంలో మనము నేర్చుకొని ఉన్నాము, కొన్ని సంగతులను మనము తెలుసుకొని ఉన్నాము. 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును పిలుచుట, ఒక వాగ్దానమును ఇచ్చి దీవించుట, అతడు హారనులో నుండి ప్రయాణమగుట, కానాను ఆయనకు వాగ్దానము చేయుట, అబ్రహాము ఐగుప్తులోనికి పోవుట, షారా ఫరో గృహమునకు పోవలసి రావడము, ఇది మనము ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. తర్వాత 13వ అధ్యాయంలో అబ్రహాము భార్య ఐగుప్తు నుండి మళ్ళీ వాళ్ళు రావడము, లోతు మరియు అబ్రహాము వాళ్ళిద్దరూ వేరైపోతారు, వారి స్థలములన్నీ పంచుకుంటారు. లోతు సుధమలోకి బయలుదేరి వెళ్ళిపోతాడు, అబ్రహాం మాత్రము తాను వాగ్దానమును నూతన పరచుకోవడము. తర్వాత అబ్రహాము గారు హెబ్రోనులో ఉండి హెబ్రోనులోనే మరి బలిపీఠము కట్టించాడు. 14వ అధ్యాయంలో 4 రాజులు 5 రాజుల మీద యుద్ధం చేయడము, లోతు ఖైదీగా పట్టబడము, తర్వాత అబ్రహాం గారు వెళ్ళి ఆయనను విడిపించుకొని రావడము, మెలికిసేదకు అబ్రహామును దీవించడము, అబ్రహాము ఆయనకు 10వ వంతు ఇవ్వడము జరిగింది. తర్వాత చివరిగా 15వ అధ్యాయంలో మనము దేవుడు అబ్రహామును ధైర్యపరుస్తాడు. అతనికి నేను సంతానాన్ని నీకు ఇస్తాను, నువ్వు భయపడద్దు, నీ ఆస్తి అంతటికీ ఒక వారసుని నీకు ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తాడు 15వ అధ్యాయంలో. ఆ తర్వాత విశ్వాసం ద్వారా అతడు నీతిమంతుడు అవుతాడు. కానాను దేశమును మరలా వాగ్దానము దేవుడు ఆయనకు చేస్తాడు, తర్వాత దానిని దర్శనములో స్థిరపరుస్తాడు. ఇప్పుడు మనము 16వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు ఈరోజు మనము చదువుకుందాము. కాబట్టి మీరు దేవుని చేత అనుగ్రహింపబడినటువంటి ఈ యొక్క దైవ వాక్యమును, పరిశుద్ధ గ్రంథములు ఉన్నటువంటి ఈ యొక్క పాఠ్యభాగమును మనము చదవాలి, గ్రహించాలి. మన చెవులు సిద్ధపరచుకోవాలి, మన మనసు సిద్ధపరచుకోవాలి, మన పెదవులు సిద్ధపరచుకోవాలి. దేవుని వాక్యమును మనం ఎంతగా చదివితే అంత మంచిది. ఇప్పుడు 16వ అధ్యాయము ఇంట్రడక్షన్లో మనము ఈ యొక్క అధ్యాయంలో దేని గురించి వ్రాయబడింది, ఏ సంగతులను మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నామో చదువుకుందాము. సంతానము లేని షారా హాగరును అబ్రహాముకు భార్యగా ఇస్తుంది. తర్వాత ఆ ఇచ్చినటువంటి ఈ హాగరు షారా అబ్రహాముకి హాగరుని ఇస్తుందన్నమాట. ఈ హాగరు తన అబ్రహాము ద్వారా గర్భవతి అవుతుంది. గర్భవతి అయిన తర్వాత షారా తనను బాధ పెట్టడం ద్వారా తాను ఇంటిని వదిలి ప్రయాణిస్తుంది. ఆ ప్రయాణంలో దేవదూత తిరిగి ఆగమని చెప్పి షారా దగ్గరికి వెళ్ళమని చెబుతుంది. అటు తర్వాత ఇస్మాయిల్ గారు హాగరు గర్భమందు జన్మ మొదలైంది, జననం జరుగుతుంది. ఇప్పుడు 16వ అధ్యాయము మొదటి నుంచి అబ్రహాము భార్య అయిన షారాయి అతనికి పిల్లలు కనలేదు. హాగరు
ఆమె హాగరు అనో ఐగుప్తురాలైన దాసి ఉండెను. క్షమించాలి, ఆమెకు హాగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా షారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రహాముతో చెప్పాను. అబ్రహాం గారు షారాయి మాట వినెను. కాబట్టి అబ్రహాము కానాను దేశములో 10 ఏండ్లు కాపురమున్న తర్వాత అబ్రహాము భార్య అయిన షారాయి తన దాసి అయిన హాగరును ఐగుప్తురాయిలిని తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రహామునకు భార్యగా ఉండినట్లు అతనికి ఇచ్చెను. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయెను. అది తాను గర్భవతి నైతినని తెలుసుకునినప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయెను. అప్పుడు షారాయి, నా ఉసురు నీకు తలుగును, నేనే నా దాసిని నీ కౌగిటకిచ్చిన తర్వాత తాను గర్భవతినైతినని తెలుసుకునినప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానినైతిని, నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగాక అని అబ్రహాముతో అనెను. అందుకు అబ్రహాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సు వచ్చినట్లు దాని చేయమని షారాయితో చెప్పెను. షారాయి దాని శ్రమ పెట్టినందున ఆమె యుద్ధ నుండి అది పారిపోగా యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద, అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, షారాయి దాసివైన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెలుచున్నావని అడిగినందుకు అది, నా యజమానురాలైన షారాయి యుద్ధ నుండి పారిపోచున్నానను. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి యుద్ధకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగియుండుమని అతనితో దానితో చెప్పాను. మరియు యెహోవా దూత, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలులేనంతగా విస్తారమవునని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొర వినెను, నీవు గర్భవతి అయి ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయిల్ అని పేరు పెట్టుదువు. అతడు అడవి గాడిద వంటి మనుషుడు, అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును, అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా, అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలేనగా నన్ను చూచిన వాని ఎక్కడ చూచితిని గదా అని అనుకొనెను. అందుచేత ఆ నీటి బుగ్గకు బేర్ లహాయిరోయి అను పేరు పెట్టబడెను. అది కాదేశును బెరేదుకును మధ్యనున్నది. తర్వాత హాగరు అబ్రహామునకు కుమారుని కనెను. అబ్రహాము హాగరు కనిన తన కుమారునికి ఇష్మాయేలును పేరు పెట్టెను. హాగరు అబ్రహామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రహాము 86 ఏండ్లవాడు. ఇప్పుడు 17వ అధ్యాయంలో మనము ఇంట్రడక్షను చదువుకుందాము. నిబంధనను నూతన పరచుట, అబ్రహాము పేరు మార్చుట, సున్నతిని నియమించుట, షారా నుండి అబ్రహామునకు ఇస్సాకు జన్మింపజేసి తదుపరి సంతానములను జన్మించును అని వాగ్దానము చేయుట. ఇప్పుడు 17వ అధ్యాయము 1వ వచనం నుంచి, అబ్రహాము 99 ఏండ్లవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై యుండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను. అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడని అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను,
నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను జనములకు తండ్రిగా నియమించి తిని గనుక నీ పేరు అబ్రహాము అనబడను. నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలగజేసి నీలో నుండి జనములను వచ్చినట్లు నియమించుదును, రాజులను నీలో నుండి వచ్చెదరు. నేను నీకును నీ తర్వాత సంతానమునకును దేవుడనై యుండునట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. నాకును నీ తరువాత నీ సంతతికి నీవు పరదేశివయ్యున్న దేశమును అనగా కానానును దేశమంతటిని నిత్య స్వాస్థముగా ఇచ్చి వారికి దేవుడనై ఎందునని అతనితో చెప్పెను. మరియు దేవుడు నీవును నీవు మాత్రమే గాక నీ తర్వాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను. నాకును నీకును నీ తర్వాత సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలెను. అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును. 8 దినములు వయస్సు గలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడైనను నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడైనను మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలెను. నీ ఇంట పుట్టినవాడును నీ వెండితో కొనబడినవాడును తప్పక సున్నతి పొందవలెను. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును. సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మమున సున్నతి చేయబడదో అట్టివాడు తన జనుముల నుండి కొట్టివేయబడును. వాడు నా నిబంధనను మీరి ఉన్నాడని అబ్రహాముతో చెప్పెను. మరియు దేవుడు నీ భార్య అయిన షారాయి పేరు షారాయి అనవద్దు, ఏలైనగా ఆమె పేరు షారా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలగజేసేదను, నేనామెను ఆశీర్వదించెదను, ఆమె జనములకు తల్లి అయిండును, జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పెను. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా, 9 ఏండ్ల షారా కనునా అని మనస్సులో అనుకొనెను. అబ్రహాము, ఇస్మాయేలు నీ సన్నిధిని బ్రతుకను అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా దేవుడు, నీ భార్య అయిన షారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు, అతని తర్వాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచెదను. ఇస్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని. ఇదిగో నీవు అతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతని విస్తరింపజేసెదను. అతడు 12 మంది రాజులను కనును, అతనిని గొప్ప జనముగా చేసెదను. అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధన స్థిరపరచెదనని చెప్పెను. దేవుడు అబ్రహాముతో మాట్లాడట చాలించిన తర్వాత అతని యుద్ధ నుండి పరమునకు వెళ్ళెను. అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇస్మాయేలును, తన ఇంట పుట్టిన వారందరినీ, తనతో తన వెండితో కొనబడిన వారందరినీ, అబ్రహాము ఇంటి మనుషులలో ప్రతి వాణిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి వారి గోప్యాంగ చర్మమున సున్నతి చేసెను. అబ్రహాము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 99 ఏండ్లు గలవాడు. అతని కుమారుడైన ఇస్మాయేలు గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 13 ఏండ్లవాడు.
ఒక్క దినమందే అబ్రహామును అతని కుమారుడైన ఇష్మాయేలును సున్నతి పొందిరి. అతని ఇంట పుట్టిన వారును, అన్యుని యొద్ద వెండితో కొనబడిన వారును, అతని ఇంటిలోని పురుషులందరూ అతనితో కూడా సున్నతి పొందిరి. ఇప్పుడు 18వ అధ్యాయము ఇంట్రడక్షన్ మనము చదువుకుందాము. ముగ్గురు దేవదూతలకు అతిథి సత్కారము చేయడము, శారాను గద్దించడము, సుధమ గుమర్ర నాశనమును అబ్రహమునకు బయలుపరచడము. తదుపరి సుధమ కోసము రిక్వెస్ట్ చేయడము జరుగుతుంది. ఇప్పుడు 18వ అధ్యాయము మొదటి వచనం నుంచి, మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేలమంటుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెము నీళ్లు తప్పించదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి, కొంచెము ఆహారము తెచ్చదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి, తర్వాత మీరు వెళ్ళవచ్చును, ఇందు నిమిత్తము గదా మీ దాసుని యొద్దకు వచ్చితిరనెను. వారు నీవు చెప్పున్నట్లు చేయమనగా అబ్రహాము గుడారములో నున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరబడి 3 మాణికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేతదూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించాను, వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచాను. తరువాత వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద చెట్టు క్రింద నిలుచుండెను. వారతనితో, నీ భార్య అయిన శారా ఎక్కడనున్నదని అడుగగా అతడు, ఇదిగో గుడారములోనున్నదని చెప్పెను. అందుకు ఆయన, మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిత్యముగా మరలా వచ్చెదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీధర్మము శారాకు నిలిచిపోయెను. గనుక శారా, నేను బలము ఉడికిన దాననైనా, తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అతను అని తనలో నవ్వుకొనెను. అంతట యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించేదనా అని శారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయకాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. శారా భయపడి, నేను నవ్వలేదని చెప్పగా ఆయన, అవును, నీవు నవ్వితివనెను. అప్పుడు ఆ మనుషులు అక్కడి నుండి లేచి సుధమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఎట్లనగా, యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తర్వాత తన పిల్లలను, తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని నెరిగియున్నానెను.
మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుక వాటి పాపము బహుభారమైనది గనుకను నేను దిగిపోయి నా ఎద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను. చేయనెడల నేను తెలుసుకొందునెను. ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపు వెళ్ళిరి. అబ్రహాము ఇంకను యెహోవా సన్నిధిని నిలుచుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? ఆ పట్టణములో ఒకవేళ ఏ 10 మంది నీతిమంతులు యుండిన ఎడల దానిలోనున్న 10 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవును గాక, నీతిమంతుని దుష్టునితో సమానముగా ఎంచుట నీకు దూరమవును గాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు యెహోవా, సొదొమ పట్టణములో 10 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదిననెను. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైనా నేను ప్రభుతో మాట్లాడ తెగించుచున్నాను. 10 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనము చేయుదువా అని మరలా అడిగాను. అందుకు ఆయన, అక్కడ 45 నాకు కనబడిన ఎడల నాశనము చేయనెను. అతడు ఇంకా ఆయనతో మాట్లాడుచూడు, ఒకవేళ అక్కడ 40 మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన, ఆ 40 మందిని బట్టి నాశనము చేయక ఎందునని చెప్పగా అతడు, ప్రభువు కోపపడని ఎడల నేను మాట్లాడేదను. ఒకవేళ అక్కడ 30 మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన, అక్కడ 30 మంది నాకు కనబడిన ఎడల నాశనము చేయనెను. అందుకతడు, ఇదిగో ప్రభుతో మాట్లాడ తెగించి తిని, ఒకవేళ అక్కడ 20 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆ 20 మందిని బట్టి నాశనము చేయకుందునగా అతడు, ప్రభువు కోపపడని ఎడల నేనింకొక మారే మాట్లాడేదను. ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన, ఆ 10 మందిని బట్టి నాశనము చేయక ఎందునెను. యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాను. ఇప్పుడు 19వ అధ్యాయంలో ఏమేమి విషయాలను మనము చదువుకోవచ్చునామో ఒకసారి చూద్దాము. లోతు ఇద్దరి దేవదూతలకు ఆతిథ్యమిచ్చడం, తర్వాత దుష్టులైన సొదొమ గొమొర్రాల వారికి కనుమబ్బులు కలుగజేయడము, లోతు కుటుంబముతో పర్వతమునకు పారిపోటకు ఆజ్ఞాపించడము, తదుపరి సొదొమ గొమొర్రా నశించిపోవడము, చివరిగా లోతు యొక్క భార్యను దేవుడు శిక్షించడము, ఈ యొక్క విషయాలను మనము 19వ అధ్యాయంలో చూసుకుంటాము. ఇప్పుడు 19వ అధ్యాయము మొదటి నుంచి. ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కొనుడి. మీరు పెందలకడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చుననెను. అందుకు వారు, అలాగు కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చదమని చెప్పిరి. అయినను అతడు మిక్కిరి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలురును వృద్ధులను
ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టివేసి లోతుని పిలిచి, ఈ రాత్రి నీ యుద్ధకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్లు మా యుద్ధకు వారిని వెలుపలికి తీసుకొని రమ్మని అతనితో చెప్పగా, లోతు వెలుపల ద్వారమునొద్దనున్న వారి దగ్గరకు వెళ్ళి తన వెనుక తలుపులు వేసి, అన్నలారా, ఇంత పాతకము కట్టుకొనకుడి. ఇదిగో పురుషుని కూడని ఇద్దరు కుమార్తెలు నాకున్నారు. సెలవైతే వారిని మీ యుద్ధకు వెలుపలికి తీసుకొని వచ్చేదను. వారిని మీ మనసు వచ్చినట్లు చేయుడి. ఈ మనుషులు నా ఇంట నీడకు వచ్చి ఉన్నారు గనుక వారిని మీరేమీ చేయకూడదని చెప్పినప్పుడు వారు, నీవు అవతలికి పొమ్మనిరి. మరియు వారు, నీవెవడివో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా నుండ చూచుచున్నాడు కాగా వారికంటే నీకు ఎక్కువ కీడు చేసేదమని చెప్పి, లోతు అని ఆ మనిషిని మీద దొమ్మిగా పడి తలుపులు పగలగొట్టుటకు సమీపించిరి. అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ యుద్ధకు తోలుకొని తలుపు వేసిరి. అప్పుడు వారు పిన్నెలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గరనున్న వారికి కనుపబ్బు కలగచేయగా వారు ద్వారము కనుగొనలేకపోయి విసిగిరి. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ యల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను, మా ఈ ఊరిలో నీకు కలిగిన వారినందరినీ వెలుపలికి తీసుకొని రమ్ము. మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి. వారిని గుర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనక దాని నాశనము చేయుటకు యెహోవా మమ్మును పంపెనని చెప్పగా, లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను, పెండ్లాడనయ్యున్న తన అల్లులతో మాట్లాడి, లెండి, ఈ చోటును విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయువాని వలె నుండెను. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడనున్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. అతడు తడువు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపొమ్ము, నీ వెనుక చూడకుము, ఈ మైదానంలో ఎక్కడనూ నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపొమ్మని చెప్పగా, లోతు, ప్రభువా, అలాగూ కాదు. ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది. నా ప్రాణమును రక్షించుట వలన నీవు నా ఎడల కనుపరచిన నీ కృపను గణపరిచితి. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను. ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది. అక్కడనున్న నన్నక్కడికి తప్పించుకొని పోనిమ్ము, అది చిన్నది కదా, నేను బ్రతుకుతానని చెప్పినప్పుడు ఆయన, ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను. ఈ విషయములో నీ మనవి అంగీకరించి తిని నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము. నీవక్కడ చేరు వరకు నేనేమీ చేయలేనను. అందుచేత ఆ ఊరికి సోయరు అను పేరు పెట్టబడెను. లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను. అప్పుడు యెహోవా సొదమ మీదను గమర మీదను యెహోవా యుద్ధను నుండి గంధకములను, అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానమంతటిని, ఆ పట్టణములలో నివసించు వారందరినీ, నేల మొలకలను నాశనము చేసెను. అయితే లోతు భార్య
అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యెహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి సొదొమ గొమొర్రల తట్టుకు ఆ మైదానపు ప్రదేశము యావత్తును చూడగా, అదిగో ఆ ప్రదేశము పొగ ఆవము పొగవలే లేచుచుండెను. దేవుడు ఆ మైదానమును పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించెను. లోతు సోయరులో నివసించుటకు భయపడి తన ఇద్దరి కుమార్తెలతో కూడా సోయరు నుండి పోయి ఆ పర్వతమందు నివసించెను. అతడును అతని ఇద్దరు కుమార్తెలను ఒక గుహలో నివసించిరి. అట్లుండగా అక్క తన చెల్లితో, మన తండ్రి ముసలివాడు, సర్వలోక మర్యాద చొప్పున మనము మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడునూ లేడు, మన తండ్రికి ద్రాక్షరసము త్రాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానము కలుగజేసుకుందాము రమ్మని చెప్పెను. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షరసము త్రాగించిన తర్వాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో శయనించెను. కానీ ఆమె ఎప్పుడు శయనించెనో ఎప్పుడు లేచిపోయేనో అతనికి తెలియలేదు. మరునాడు అక్క తన చెల్లిని చూచి, నిన్నటి రాత్రి నా తండ్రితో నేను శయనించి తిని ఈ రాత్రి అతనికి ద్రాక్షరసము త్రాగించిన తర్వాత నీవు లోపలికి వెళ్ళి అతనితో శయనించుము, అలాగూ మన తండ్రి వలన సంతానము కలుగజేసుకుందుమని చెప్పెను. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షరసము త్రాగించిరి. అప్పుడు ఆ చిన్నది లేచి అతనితో శయనించెను. ఆమె ఎప్పుడు శయనించెనో ఎప్పుడు లేచిపోయానో అతనికి తెలియలేదు. ఇలాగూ లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి. వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబను పేరు పెట్టెను. అతడు నేటి వరకు మోయాబీయులకు మూల పురుషుడిగా ఎంచబడును. చిన్నది కూడా కుమారుని కని వానికి బెన్నిమ్మి అను పేరు పెట్టెను. అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూల పురుషుడిగా ఎంచబడును. ఇప్పటికీ ఈరోజుకి ఈ యొక్క అధ్యాయములతో పాఠ్యభాగము సరి. ఇక సమయంలో మనం ఈరోజు ఆదికాండము 16వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు మనము కొన్ని విషయాలను చదువుకున్నాము. ఇక్కడ మనకు ఎస్పెషల్గా దేవుని జ్ఞానము ఎవరికైతే తక్కువగా ఉందో, అంటే బైబిల్ని ఎవరైతే ఎప్పుడో ఒకసారి చదువుతారో, అంటే రోజు చదవకుండా బైబిల్ నాలెడ్జ్ని అధికంగా పొందుకోకుండా ఉండిన వారు ఎవరైతే ఉంటారో వారికి కొన్ని విషయాలు అర్థం కావు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరు. ఇప్పుడున్నటువంటి బిజీ లైఫ్లో ఎందుకులే మనకు అంత అవసరమా అని ఎక్కువ పట్టించుకోకుండా ఉంటారు. అయితే ఒక క్రైస్తవుడి ప్రాథమిక బాధ్యత ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా బైబిల్ని పూర్తిగా చదవాలి, అర్థం చేసుకోవాలి. క్రైస్తవుడు లోకానికి విరుద్ధంగా, అంటే ఇక్కడ ఉన్నటువంటి లోకస్తులు ఈ లోకంలో ఉండిపోవాలని, ఈ లోకంలో సంపాదించుకోవాలని, ఈ లోకంలో బ్రతకాలని, ఈ లోకంలోనే మరి మనం ఉండిపోతాము, ఇక్కడే సుఖము, ఇదే ఒకటే జీవితము, ఆ తర్వాత చూసుకుందాము అది దేవుడు ఎరుగును, కాబట్టి తినుదము త్రాగుదము లెండని సుఖపడతారు. బట్ క్రైస్తవుడు ఈ లోకం అనేది అశాశ్వతము, ఈ లోకము ఇంతలో కనబడి అంతలో కనబడిపోయేటువంటి ఈ జీవితము ఈ లోకంలో శాశ్వతము కాదు, అసలు ఈ లోకమే శాశ్వతం కాదు అని పరలోక రాజ్యం నిమిత్తము బ్రతుకుతాడు. నీతిగా నిజాయితీగా బ్రతకాలని అనుకుంటాడు ఒక క్రైస్తవుడు. అందుకనే కొన్ని విషయాలు, బైబిల్లో ఉన్న విషయాలు ఎవరైతే బాగా చదువుతారో బైబిల్ని,
బాగా రీసెర్చ్ చేస్తారో పరిశోధిస్తారో వారికి అర్థమవుతుంది. బట్ ఎవరైతే బైబిల్ని పట్టించుకోకుండా నామకార్థ క్రైస్తవులుగా బ్రతుకుతారో వారికి బైబిల్ అర్థం కాదు. అలాంటప్పుడు ఓ పాస్టరు రేపు రా అన్న సినిమాలు అన్న షార్ట్ ఫిలింలు చూసినప్పుడు వాళ్ళు భయపడిపోతారు. వాళ్ళకి అర్థం కాదు అసలు ఏంటి, ఎందుకు రాయించాడు, ఏం జరిగింది అక్కడ, ఆ హిస్టరీకల్లో అసలు ప్రాబ్లం ఎవరిది అని అర్థం కాదు. అదే 19వ అధ్యాయంలో లోతు తన కుమార్తెలకు మధ్య జరిగినటువంటి ఒక పాపము అర్థం కాక మేబీ బైబిల్ తప్పై ఉండొచ్చు, దేవుడు నిజం కాకపోయి ఉండొచ్చు, దేవుడే చేయించాడు అని అనుకుంటారు. ఈరోజు నేను ఒక విషయం గురించి మాత్రము మీ ముందుంచాలని నేను అనుకుంటున్నాను. అదే లోతు గారి విషయంలో పాపము జరిగింది, దానికి దేవుడు కారకుడా లేదంటే లోతు కారకుడా, అసలేంటి ప్రాబ్లము అనే విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. ఎందుకంటే కొంతమంది హైందవ సోదరులు ఎస్పెషల్గా మరి కరుణాకర్ గారు శివశక్తి వాళ్ళ టీము వాళ్ళందరూ కలిసి ఓ పాస్టర్ రేపురా అనే షార్ట్ ఫిలింలో వాళ్ళు ఈ యొక్క కొన్ని వచనాలను వాళ్ళు అక్కడ చూపించి బైబిల్ అనేది తప్పు, బైబిల్ అనేది సత్యము కాదు, యేసుక్రీస్తు అబద్ధము అన్నట్టుగా కొన్ని రెఫరెన్సులు కోడ్ చేశారు. బైబిల్లో ప్రతి దానికి సమాధానం ఉంది. నేను నిజంగా నా హృదయపూర్వకంగా కరుణాకర్ గారికి కావచ్చు లేదంటే మా మరి రాధ మనోహర్ గారు కావచ్చు లేదంటే ప్రసాద్ ఆయనది ఒక హిందూ పార్టీ ఉంది నాకు తెలీదు, ఆయనకి వీళ్ళందరికీ నేను నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను, వారందరూ మారాలి, వారందరూ దేవుని సువార్తను తెలుసుకోవాలి. మీ వల్ల క్రైస్తవ్యానికి కొంచెం మేలు జరుగుతుంది, కొంచెం కీడు జరుగుతుంది అనుకుందాము, బట్ నాకైతే మేలు జరుగుతుంది. ఎందుకనంటే మీరు బైబిల్లో ఉన్నటువంటి ఇలాంటి విషయాలను నెగటివ్గా చూపించి ప్రజల మధ్యకి తీసుకొచ్చినప్పుడు నేను కూడా మొదటగా కొంచెము బలహీన పడిపోయాను. అసలు అవును కదా, ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు జరిగింది, దేవుడు కారణమై ఉంటాడా అని నేను అనుకునేవాడిని. ఆ తర్వాత నాకు తెలిసిన కొంతమంది మరి ఇవాంజలిస్టులను లేదంటే పాస్టర్లు గారిని అడిగినప్పుడు కొంతమంది జ్ఞానవంతులని, అందరు జ్ఞానవంతులని చెప్పలేను, బైబిల్ని బాగా తెలిసిన వాళ్ళని అడిగి ఆ తర్వాత గూగుల్లో అంత రీసెర్చ్ చేసినప్పుడు నాకు అర్థమైంది అది అసలు వాస్తవం ఏంటి అనేది. తద్వారా నేను నా విశ్వాసాన్ని బలపరుచుకున్నాను, ఇంకా ఎక్కువగా నేను బైబిల్కి దగ్గరవుతున్నాను, ప్రతిరోజు బైబిల్ని నేను చదవగలుగుతున్నాను, నా విశ్వాసాన్ని దృఢపరచుకుంటున్నాను. నేనే దేవుని సినిమా చూసినప్పుడు కావచ్చు లేదంటే ఓ పాస్టర్ రేపురా అనే షార్ట్ ఫిలిం చూసినప్పుడు కావచ్చు, మీరు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమంలో మీరు సువార్తని అడ్డుకున్నప్పుడు కావచ్చు, సువార్తకులను కొట్టినప్పుడు కావచ్చు, బూతులు ఆడినప్పుడు కావచ్చు, బైబిల్ని తగలబెట్టినప్పుడు కావచ్చు, ఇంకా ఇలా దేవునికి విరుద్ధంగా మీరు ఏది చేసినా కూడా, భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఏది చేసినా కూడా, అవన్నీ నన్ను బలపరిచినవి, యేసుక్రీస్తుకి నన్ను ఇంకా దగ్గరికి తీసుకొచ్చినాయి, కానీ నన్ను అసలు షేక్ చేయలేకపోయాయి, నా విశ్వాసాన్ని షేక్ చేయలేకపోయాయి. ఇంకా అసలు ఏంటి వాస్తవం అని నేనే ఇంకా తెలుసుకున్నాను, అనేకమైనటువంటి విషయాలను అర్థం చేసుకున్నాను, అడిగి మరి నేను అన్ని విషయాలను తెలుసుకున్నాను. ఈరోజు బైబిల్ పఠనంలో ఈ సందర్భం వచ్చింది కాబట్టి నేను ఈ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను, మాట్లాడుతున్నాను. సో నిజంగా నేను మరి కరుణాకర్ గారి గురించి, తర్వాత శివశక్తి గారి గురించి, వాళ్ళ వారి యొక్క టీం గురించి నేను ప్రార్థన చేస్తాను. మీరందరూ దేవునిని ఒకరోజు అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకోవాలి అని నేను ఆశిస్తున్నాను. మీరు మిమ్మల్ని అందరినీ దేవుడు క్షేమంగా ఉంచి మరి మీరు దేవునికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి ఈ యొక్క పోరాటములు దేవునికి నచ్చే విధంగా మీరు ఫ్యూచర్లో చేయాలి, మీరు మనసులు మారాలి, దేవుడు మిమ్మల్ని దేవుని తట్టుకు మళ్ళించేలా మళ్ళేలా మీ హృదయంలోను ప్రేరేపించాలి అని నేను ఆ దేవుడికి నేను మనస్ఫూర్తిగా నేను ప్రార్థన చేస్తాను. మీ వలన క్రైస్తవ్యమునికి ఒకవైపు మీరు కీడు చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు, కానీ చాలా మేలు చేస్తున్నారు, కొద్ది మందికి మాత్రమే అది కీడుగా కనబడుతుంది. మీరు బైబిల్ని ఎందుకు తగలబెట్టారు, భయం, బైబిల్ నిజం కాబట్టే మీరు తగలబెట్టారు.
బైబిల్ ప్రకటింపబడితే మనుషులు మారిపోతారు కాబట్టే మీరు తగలబెట్టారు. సువార్త ప్రకటింపబడితే ఎక్కడ మనుషులు మారిపోతారు, ఎక్కడ మీకు అన్యాయం జరుగుతుంది, లేదంటే మీ మనుషులు తగ్గిపోతారు అన్న భయం. ఒకవేళ క్రైస్తవ్యమే నిజం కాకపోతే, ఒకవేళ క్రైస్తవ్యమే అబద్ధమైపోతే, ఒకవేళ యేసుక్రీస్తే నిజంగా మరణించి తిరిగి లేచి ఆయన నిజమైన దేవుడు కాకపోయి ఉంటే మీరు అసలు క్రైస్తవ్యాన్ని ఆపనే ఆపరు. ఇట్ ఈస్ ట్రూ. ఎందుకనంటే సత్యానికి ఎప్పుడైనాను మరి కష్టకాలం ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే కాయలున్న చెట్టుకే రాళ్ళు పడతాయి, కాయలు లేని చెట్టుకు ఎవరు రాయి వేయరు. క్రైస్తవ్యము కాయలు కాస్తుంది కాబట్టి మీరు కొడుతున్నారు. వీఆర్ నాట్ బోదర్డ్ అబౌట్ దట్. మేము దాని గురించి బాధపడట్లేదు, మేము సంతోషిస్తున్నాము. మీ వలన బాధలు పొందడానికి మేము సంతోషిస్తున్నాము. అప్పుడే కదా మా విశ్వాసము బలపడేది, అప్పుడే కదా మా విశ్వాసానికి పరీక్ష. ఏ ఒక్క విద్యార్థి అయినా వాడు ఎగ్జాము రాయకుండానే పాస్ అయిపోడు. అతను ఎగ్జామ్ రాస్తేనే పాస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా అనేది తెలుస్తుంది. ఈరోజు క్రైస్తవులందరికీ కూడా శివశక్తి వారి ద్వారా టెస్ట్, ఎవరి విశ్వాసము స్ట్రాంగ్, ఎవరి విశ్వాసము స్ట్రాంగ్ కాదనేది నిరూపింపబడుతుంది. ఇప్పుడు రాధా మనోహర్ గారి ద్వారా సంతోషమ్మ గారు కావచ్చు, లేదంటే కొంతమంది మరి శివశక్తి సభ్యుల వల్ల మొన్న పేడ చెల్లించుకున్నటువంటి క్రైస్తవులు కావచ్చు, ఆ రోజు బైబిల్ కాలబెడుతున్నప్పుడు మరి బాధపడినటువంటి ఇవాంజలిస్టులు కావచ్చు, లేదంటే ఇంకా క్రీస్తు విషయమై బాధపడుచున్నటువంటి అందరి క్రైస్తవులు కావచ్చు, దేవుని విషయంలో వాళ్ళు ఆనందంగా ఉన్నారు. ఎందుకనంటే నిన్న మొన్న చెప్పాను మత్తయి సువార్త 11వ అధ్యాయంలో చెప్పబడినట్టుగా, 5వ అధ్యాయంలో చెప్పబడినట్టుగా, నా నిమిత్తము హింసింపబడివారు ధన్యులు, నా నిమిత్తము మిమ్మల్ని జనులు దూషిస్తే మీరు ధన్యులు అన్నాడు. సో మేము సంతోషంగా హ్యాపీగా ఉన్నాము. ఎందుకనంటే మా క్రెడిట్ అంతా దేవుడి దగ్గర సమకూర్చబడుతుంది. మీ ద్వారా విశ్వాసము బలంగా ఏర్పడుతుంది. ఒకవేళ రాధా మనోహర్ గారు, ఒకవేళ సంతోషమ్మ గారి దగ్గరికి వెళ్లకుండా తనని అడగకుండా ఉండుంటే ఆమె యొక్క విశ్వాసము బయటపడేది కాదు. అవును, ఆ తర్వాత కూడా ఆ పేడ చలించకపోయిండుంటే వాళ్ళు కనుక తిరిగి బూతులు మాట్లాడి వారు తిరిగి ఒకవేళ పేడ చలిన వారి మీద చేయి వేసుకుని ఉంటే అక్కడ క్రైస్తవ్యము బలహీన పడిపోయేది. కానీ రోజు రోజుకు బల పడుతూనే ఉంది, అది ఎదుగుతూనే ఉంది. దానికి కారణం ఎవరంటే ఇదిగో మీరే. శివశక్తి వారికి నా ధన్యవాదములు, రాధా మనోహర్ గారికి నా ధన్యవాదములు, అలాగే మరి కరుణాకర్ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ ఉండడం ద్వారానే మా బలము బలపడుతుంది, మా విశ్వాసము పెరుగుతుంది. దేవునిలో మేము స్థిరంగా స్తంభములాగా నిలబడుతున్నాము. ఎన్ని శ్రమలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని కష్టాలైనా వచ్చినా కూడా నిలబడతామనే విశ్వాసము మాలో పెరుగుతుంది. ఒకవేళ నిజంగా మీరు మమ్మల్ని కొట్టినా తిట్టినా చంపేసినా కూడా నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఎందుకంటే ఏదో ఒకరోజు నువ్వు నేను మనమందరము ఈ భూమిని విడిచిపెట్టి పోవాల్సిందే, కాకపోతే నేను కొంచెం ఎర్లీగా పోతాను అంతే. ఇక్కడికి నేను వచ్చింది ఒక యాత్రికుడిగా, ఒక పరదేశిగా కానీ నేను ఇక్కడ ఉండిపోవడానికి రాలేదు. ఆ క్రీస్తు నిమిత్తము ఎన్ని శ్రమలకైనా ప్రాబ్లం లేదు. మీరు హింసించినా వేధించినా చివరికి మమ్మల్ని చంపడానికి వచ్చినా కూడా ఆ క్రీస్తే మాకు చాలు. సో మీరందరూ మారాలని, మిమ్మల్ని అందరినీ దేవుడు మార్చాలని, మీ కుటుంబములు అన్నీ కూడా దేవుడిని తెలుసుకోవాలని నేను ఆ దేవుడికి ప్రార్థన చేస్తాను. ఓకేనా? ఇప్పుడు అసలు లోతు గారి విషయంలో ఏం జరిగింది అన్న విషయము నేను మీకు తెలియజేస్తాను. మీరు ఒకవేళ కనుక ఈ పాయింట్ రేజ్ చేయకపోయి ఉంటే ఆ షార్ట్ ఫిల్మ్లో నేను మాట్లాడేవన్నీ కాదు. ఇక్కడ ఇప్పుడు మనం తెలుసుకుందాము, అసలు లోతు ఎవరు, లోతుకు అబ్రహాముకి ఏంటి సంబంధం, అసలు సొదమ గుమారాలకి ఆ ప్రాబ్లము, లేదంటే ఆ భస్మం జరగడము, లేదంటే ఆ సొదమ గుమారాలను నాశనం చేయడం ఎందుకు జరిగింది అన్న విషయాలు మనం చూసుకుందాము. ఫస్ట్ అసలు లోతు ఎక్కడి నుంచి వచ్చాడు అనే విషయం మనం చూసుకుందాము. ఇక్కడ నేను పైపైన కానీ చెప్పుకుంటూ వెళ్తాను, మీకు తొందరగా అర్థం చేసుకోవడానికి ఇన్డెప్త్ వెళ్తే మనం గంటలు గంటలు మాట్లాడినా సరిపోదు. సో ఆదికాండము 13వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే
6వ వచనం, 5వ వచనం, 6వ వచనం, 7వ వచనం, 8వ వచనం, 9వ వచనం చూసుకుంటే ఇక్కడ అబ్రహాము గారు, లోత్ గారు. ఈ లోత్ గారికి అబ్రహాము అంకుల్ అవుతాడనమాట, ఓకేనా? లేదంటే నెప్పి అనొచ్చు. అబ్రహాం గారికి లోత్ గారు నెప్పి అని అనొచ్చు, లేదంటే లోత్ గారికి అబ్రహాం గారు అంకుల్ అని కూడా వచ్చు, మనము మామయ్య అని కూడా అనొచ్చు అనమాట. ఇక్కడ ఇక్కడున్నటువంటి వాళ్ళ ఆస్తి పెరిగిపోతూ ఉండడం ద్వారా, గొర్రెలు గొడ్లు ఉండడం ద్వారా, ఇక్కడ ఉన్నటువంటి అబ్రహాము పశువులు, 7వ వచనంలో అప్పుడు అబ్రహాము పశువుల కాపరులను లోతు పశువుల కాపరులను కలహము పుట్టిను. కలహం వచ్చింది, జగడం వచ్చింది. కాబట్టి ఏం చేద్దామనంటే, చూడు లోతు, మనం ఒక పని చేద్దాం, నువ్వు నేను వేరే పోదాం, మనము కొట్టుకోవడం వద్దు అని చాలా చక్కగా చెప్తాడు చూడండి. ఇక్కడ 8వ వచనంలో కాబట్టి అబ్రహాము, మనము బంధువులము గనక నాకును నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకు కలహముండకూడదు. ఎంత ప్రేమ చూడండి, కలహమద్దు. బైబిల్ పాపాన్ని ప్రోత్సహిస్తుందా? దేవుడు పాపాన్ని ప్రోత్సహిస్తాడంటే నో, నెవర్, అస్సలే. దేవుడు పవిత్రుడు, దేవుడు సర్వోన్నతుడు, దేవుడు పరిశుద్ధుడు. ఆయన పాపాన్ని ప్రోత్సహించడం ఏంటండి? బైబిల్ అర్థం కావాలంటే ధ్యానం చేయాలి, పరిశుద్ధాత్మ సహాయం ఉండాలి, ఆ దేవుని వేడుకోవాలి. ఈ బైబిల్ని చదవడానికి నాకు పరిశుద్ధాత్మ సహాయాన్ని దయచేయమని వేడుకోవాలి. అంత ఈజీగా బైబిల్ అర్థం కాదండి, అంత ఈజీగా బైబిల్ అర్థం కాదు. దేవుడేంటి, పాపాన్ని ప్రోత్సహించడం ఏంటి? మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంది, ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంది. మీరు గనక మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం దొరికితే మీరు బైబిల్ని విశ్వసిస్తారని అనుకుంటే అంటే మాత్రము చిటికలో పని. కానీ మీరు నమ్మరు, మీకు అది ఇష్టం ఉండదు. ఎంతసేపు బైబిల్ మీద తప్పుపడదాము, యేసుక్రీస్తు మీద తప్పుపడదాము, యేసుక్రీస్తు మీద నింద వేద్దాము అనుకుంటారు. కాబట్టే మీరు అక్కడే ఆగిపోతారు, బైబిల్ మీకు అర్థం కాదు. కానీ ఒకరోజు వస్తుంది, యేసుక్రీస్తే నిజమైన దేవుడని, బైబిలే నిజమైన గ్రంథమని మీరు తెలుసుకుంటారు. ఆ తెలుసుకునే టైం ఖచ్చితంగా వస్తుంది. అది ఒకరోజు కావచ్చు, నెల రోజులు కావచ్చు, సంవత్సరం కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు. బట్ యూ విల్ కమ్ టు నో అండ్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ట్రూత్, విచ్ ఈస్ ద ట్రూత్. సో ఐ విల్ డెఫినెట్లీ ప్రే ఫర్ దట్. మీ కొరకు నేను ఎప్పుడు ప్రార్థన చేస్తాను. మీరు బాగుండాలి, మీరు యేసుక్రీస్తుని తెలుసుకోవాలి అని నేను మీ కొరకు ప్రార్థన చేస్తానండి, ప్రియమైనటువంటి శివశక్తి టీం గారికి. సో ఇక్కడ అబ్రహాం గారు లోతు గారితో మనము జగడమాడొద్దు, మనలో కలహం ఉండకూడదు అని అక్కడ వాళ్ళు ఈ 9వ వచనం ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుండుము అని అంటారనమాట. అప్పుడు 10వ వచనం లోతు కనులెత్తి యోర్దాన్ ప్రాంతం అంతటిని చూచాను, యోహోవా సుధమ గొమర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయారుకు వచ్చే వరకు అదంతయు యోహోవా తోటవలను ఐగుప్తు దేశం వలన నీరులు పారు దేశమయ్యుండెను. కాబట్టి లోతు తన యోర్దాను ప్రాంతమంతటికి ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేశాను. అట్లు వారు నొకరినొకరు వేరైపోయారు. ఇక్కడ అబ్రహాం ఏమో కానాను దేశంలో ఉండిపోయాడు, మరి లోతు గారేమో సొదొమ గొమొర్రాలోకి వెళ్ళిపోయాడు. ఓకేనా? వెళ్ళిన తర్వాత అక్కడ సొదొమ గొమొర్రాలో జనములు ఎలా ఉన్నారు అని 13వ వచనము ఆదికాండము 12:13 సొదొమ మనుషులు దుష్టులను, యెహోవా దృష్టికి బహు పాపులనై ఉండిరి. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత ఆయన అక్కడ ఆ యొక్క చోటనే ఉత్తరపు దక్షిణపు తట్టుకు పరమ తట్టుకు చూడము. ఎందుకనగా అక్కడ ఇంక అక్కడికి పోయి అక్కడ ఆయన సోయార్ దేశంలో ఆయన ఉన్నాడు. అయితే సొదొమ గొమొర్రాలు ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా దుష్టులు, దేవుని దృష్టికి పాపులై ఉన్నారు అని ఇక్కడ చెప్పాడు. అంటే ఎప్పుడైతే అబ్రహాం గారు లోతు గారు విడిపోయారో, అబ్రహాం గారు కానాన్ దేశంలో ఉండిపోయారు, లోతు గారు ఇటు సొదొమ గొమొర్రాలకు వెళ్ళిపోయారు. సొదొమ గొమొర్రాల దగ్గర ఉన్నటువంటి ఏదది దాని పేరు సోయరు అనే ప్రాంతంలో ఆయన ఉన్నాడు. ఇప్పుడు మనము 19వ అధ్యాయంలోకి వద్దాము. దానికంటే ముందు మనము 18వ అధ్యాయంలో కనుక చూసుకుంటే ఇక్కడ అబ్రహాముతో దేవుడు సుధమ గుమ్మరాలను నాశనం చేస్తాను అని 17వ వచనం తర్వాత అబ్రహాముతో చెప్తారన్నమాట, నేను ఎట్లకైనా కూడా ఈ యొక్క జనములను నేను చంపేస్తాను, వద్దు వీళ్ళు, ఎందుకంటే దృష్టులైనారు, వీళ్ళు పాపాత్ములైనారు,
అసలు ఎంత పాత్వాత్ములై ఉన్నారు అనేది మనం 19వ వచనంలో చూసుకుందాము. సో అప్పుడు అబ్రహాం గారు అంటారు, ఏమంటారంటే అందులో 45 మంది నీతిమంతులు ఉంటే చంపకుండా ఉంటావా, లేదంటే 30 మంది ఉంటే చంపకుండా ఉంటావా, 20 మంది ఉంటే చంపకుండా ఉంటావా, 10 మంది ఉంటే చంపకుండా ఉంటావా, అంటే చివరికి 10 మంది కూడా దొరకరు, కనబడరు కాబట్టి అప్పుడు చంపేద్దామని అనుకుంటాడు. 19వ అధ్యాయంలో లోతు దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చెను. లోతు ఆతిథ్యం ఇచ్చాడు ఎవరికి, ఇద్దరి దేవదూతలకు ఆతిథ్యం ఇస్తాడు. ఎలా ఆతిథ్యం ఇస్తాడు అని అంటే 19వ అధ్యాయము 1వ వచనంలో చివరి భాగంలో లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆ దేశంలోకి వస్తున్నప్పుడు ఆ దేవతలను చూసి సాష్టాంగ నమస్కారం చేసి, ఇదిగో నా దగ్గరికి రండి, కాళ్ళు కడుక్కోండి, నేను మీకు ఆహారం సిద్ధపరుస్తాను అని చెప్పి వాళ్ళని బతిమాలి వేడుకుంటాడు. వాళ్ళు ఆయన ఎక్కువ బలవంతం చేయడం ద్వారా వాళ్ళని ఇంటిలోకి వెళ్ళి కాళ్ళు కడుక్కొని వాళ్ళు ఆహారం తీసుకోవడానికి సిద్ధపడతారు. ఆ తర్వాత ఆ ఇంటిలో ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఎందుకు సొదొమ గొమొర్రాలను దేవుడు నాశనం చేయాలనుకున్నాడు, ఎందుకు వాళ్ళని పాపులు అన్నాడో ఇప్పుడు మీరు చూడండి. 19వ అధ్యాయము 4వ వచనము 5వ వచనము 7వ వచనము ఆ తర్వాత ఆ యొక్క భాగం అంతే మనం చూసుకుంటే, వారు పండుగ 4వ వచనంలో వారు పండుగనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆయుళ్ళు చుట్టివేసి లోతుని పిలిచి, ఈ రాత్రి నీ యొద్ద వచ్చిన మనుషులు ఎక్కడా, మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలిపలికి తీసుకొని రమ్మని అతనితో చెప్పగా. చూడండి ఎంత ధైర్యము, ఎంత పాపము, ఎంత కఠోరము, చూడండి ఎంతటి పాపమైనటువంటి స్వభావమైనటువంటి మనుషులు వీళ్ళు. చిన్నలు పెద్దలు పెద్దలు ప్రతి ఒక్కరూ ముసలి వాళ్ళు వాళ్ళందరూ నలుదిక్కుల నుంచి వచ్చి ఏమని అడుగుతున్నారు, ఆ లోపలికి వచ్చారు కదా మీ ఇంట్లోకి, వాళ్ళని తీసుకొని రండి, మేము వాళ్ళతో కూడాలి అని అంటారు. అప్పుడు లోతు గారు ఏమంటారు చూడండి బయటకు వచ్చి 6వ వచనం, లోతు వెలుపల ద్వారమున్న వారి యొద్దకు వచ్చి తమ వెనుక తలుపులు వేసుకొని, అన్నలారా ఇంత పాతకము కట్టుకొనకుడి, ఇదిగో పురుషుని కూడని ఇద్దరి కుమార్తెలు నాకున్నారు, సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చేదను, వారిని మీ మనస్సు వచ్చినట్లు చేయుడి. కానీ ఆ ఇంట్లో ఉన్న వారి గురించి ఏమడగద్దు, ఆ ఇంటి వారిలో ఉన్నటువంటి ఎవరి ఇద్దరిని ముట్టుకోవద్దు అని బతిమాలుతాడు. నోహావు గారు ఆ ఇంటిలోకి వచ్చిన వాళ్ళని కాపాడడానికి తన ఇద్దరు కుమార్తెలు, అంటే పురుషుని ఎరగని ఇద్దరు కుమార్తెలను కావాలంటే మీకు ఇస్తాను కానీ వాళ్ళని ఏం చేయొద్దు అని తాను ఆతిథ్యం ఇచ్చినటువంటి వారి గురించి ఎంత శ్రద్ధ కలిగి ఎంత కాపాడడానికి ప్రయత్నిస్తాడో చూడండి. నా కూతుర్ని కావాలంటే మీరు తీసుకెళ్ళండి అని అంటాడు. అప్పుడు ఆ జన సమూహం అంతా కింది వచనంలో, లేదు మాకు వాళ్ళే కావాలని, ఆ గోడలు పలగొట్టాలి లేదా తలుపులు పలగొట్టాలని చూస్తే అప్పుడు ఆ దేవదూతలు వాళ్ళకి కనుమబ్బు కళ్ళు సరిగా కనపడకుండా చేస్తారు. అప్పుడు వాళ్ళంతా అక్కడక్కడే తడువులాడి వారికి గమ్యము దొరకక వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మనము చూసుకుంటారులేదా. ఆ అధ్యాయం అంతా చూస్తే 13వ వచనము 14వ వచనంలో లోతు తన కుమార్తెలను, తన అల్లుండ్లు అంటే కాబోయే అల్లుండ్లను, తన భార్యను చేత పట్టుకొని, ఈ మీరు ఊరి నుంచి బయటకు వెళ్ళిపోండి, ఈ పట్టణం నుంచి బయటకు వెళ్ళిపోండి, ఆ దూరంగా వెళ్ళిపోండి, మేము ఈ ప్రదేశమును ఇక ఉంచము, ఎందుకంటే ఇక్కడ పిల్లలు పెద్దలు ముసలివారు ప్రతి ఒక్కరూ పాపముతో నిండుకొని ఉన్నారు, వారు వారి వయస్సుకు మర్యాద లేకుండా కూడా కొంతమంది వచ్చి ఇదిగో మేము కూడుకుంటాము అని వారి హృదయము క్రొవ్వినదై, వారి యొక్క హృదయములో వారి యొక్క తలంపులు అన్నింటిలో కూడా పాపము నిండుకొనింది కాబట్టి వీళ్ళు ఇంకా అవసరం లేదు, వీళ్ళు ఇంకా మారరు, వీళ్ళు ఇంకా చావాల్సిందే అని వాళ్ళందరిని చంపడానికి లోతు వారి యొక్క కుటుంబమును దాచాలి, వాళ్ళ కుటుంబమును కాపాడాలని అనుకుంటాడు. నేను వస్తాను ఆ కంక్లూషన్కి వస్తాను, ఉండండి ఇంకా కొంచెం వెయిట్ చేయండి. అయితే లోతు గురించి దేవుడు ఏమన్నాడు, అసలు లోతు గారిని ఎందుకు ఈ దేవదూతలు కాపాడాలనుకున్నారో, లోతు గారి భార్యని వారి యొక్క కుటుంబమును ఎందుకు కాపాడాలనుకున్నారో ఒకసారి కొత్త నిబంధనలకు వద్దాము. కొత్త నిబంధనలకు వచ్చి మనము చూసుకుందాము. ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, నేను ఎందుకు బైబిల్ని నమ్ముతాను, బైబిల్ అంటే ఎందుకు నాకు ఇష్టము, ఎందుకు బైబిల్ సత్యమని నమ్ముతానంటే, ఈ యొక్క ఆదికాండము క్రీస్తు పూర్వము
2091 సంవత్సరంలో రాయబడింది అని. అంటే లోతు గారి విషయము దాదాపుగా 2091 సంవత్సరంల క్రితం జరిగింది. క్షమించాలి, రాయడం కాదు, ఈ యొక్క సంఘటన జరిగి 2091 సంవత్సరం అవుతుంది క్రీస్తు పూర్వము. ఇది ఎప్పుడు రాయబడిందంటే దాదాపు 1480 సంవత్సరం నుంచి 1410 సంవత్సరంలో క్రీస్తు పూర్వం రాయబడింది. అయితే ఈ లోతు గారి యొక్క సిచ్యువేషను, అక్కడ జనాభా మరణించడము, సుధమ గుమరలు నాశనం అవడము, లోతు భార్య ఉపశమనం అవడము, వాళ్ళు కొండ ప్రాంతానికి పారిపోవడము, గుహలో నివసించడము, పామరు నుంచి పారిపోవడము, ఇదంతా కూడా క్రీస్తు పూర్వము 2091 సంవత్సరం నుంచి 2080 సంవత్సరంలో మధ్యలో జరిగినటువంటి విషయము. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా యొక్క బైబిల్ను రాయించాడు కాబట్టి క్రీస్తు శకము 64వ సంవత్సరంలో తిరిగి ఆ లోతు గారి గురించి ఇక్కడ రాస్తున్నాడు. దట్ ఈస్ వై ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ ద బైబిల్. అందుకే నేను దేవుని వాక్యమన్న, పరిశుద్ధ గ్రంథమన్న నాకు నమ్మకం ఎక్కువ. ఎక్కడ 1480 సంవత్సరాలు క్రీస్తు పూర్వం ముందు, ఎక్కడ 64 సంవత్సరము క్రీస్తు శకము. ఆ యొక్క లోతు గారి సిచ్యువేషన్ జరిగింది క్రీస్తుపురము 2091 సంవత్సరం నుంచి 2080 సంవత్సరాల లోపు జరిగింది. అర్థమైందా? బైబిల్ అంటే ఆషామాషి కాదు. బైబిల్ అంటే మీరు అనుకున్నట్టు చెత్త పుస్తకము, లేకపోతే బూతు పుస్తకము, లేకపోతే మత పుస్తకము కాదు. ఒక మనిషిని మార్చాలంటే, ఒక మనిషిని పరలోక రాజ్యానికి చేర్చాలంటే, ఒక మనిషిని మహనీయుని చేయాలంటే బైబిల్ ఒక్కటే సాధ్యము. నిన్ను ప్రేమించాలి, నిన్ను క్షమించాలి, నిన్ను మరి గొప్పవానిగా చేయాలంటే కేవలము బైబిల్ ఒక్కటే అండి, బైబిల్ ఒక్కటే. అందుకే ప్రపంచమంతా కూడా ఇంకా ఘనంగా ప్రకటింపబడుతుంది, ఘనంగా అమ్ముడుపోతుంది, అందరికంటే ఎక్కువగా చదవబడుతున్నది బైబిల్. ఏమనుకుంటున్నారు మీరు బైబిల్ గురించి? చూద్దాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక, ఇది క్రీస్తు శకము 64వ సంవత్సరము సుమారు ఆ యొక్క సంవత్సరంలో రాయబడింది. 2వ అధ్యాయము, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు చూసుకుంటే, దేవుడు నీతిమంతుడు పరిశుద్ధుడు కాబట్టే దేవునికి విరుద్ధంగా ఆయనకు విరోధముగా ఎవరు పాపం చేసినా దేవుడు విడిచిపెట్టాడు. ఎవరైనా సరే అలా ఉండకూడదనే మన కొరకు రాయించిచ్చాడు. ఇక్కడ వారి గురించి 4వ వచనం చూసుకున్నట్లయితే, దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోక మందలి కట్టిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పు కావలిండుటకు వారిని అప్పగించెను. మరియు 5వ వచనం, మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదకి జల ప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోహాహును, నీతిమంతుడైన నోహాహును ఎలాగైతే కాపాడాడో, మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వాటికి దృష్టాంతముగా ఉండుటకై వాటికి నాశనము విధించి, 7వ వచనంలో దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడగు లోతును, నీతిమంతుడగు లోతును తప్పించాడు. దేవుడు డైరెక్ట్గా సర్టిఫికెట్ ఇస్తున్నాడు. ఎందుకు సొదొమ గొమొర్రాల నుంచి లోతుని విడిపించారు అంటే ఆయన నీతిమంతుడు. ఇదిగో అన్నలారా, కావాలంటే నా కూతుళ్ళని తీసుకొని వెళ్ళండి, కానీ నా ఇంటికి వచ్చిన వారిని, అనగా దేవదూతలని మీరు ముట్టుకోవద్దు. వారు మరణిస్తుంటే ఇదిగో ఈ యొక్క సొదొమ గొమొర్రా నాశనం చేయొద్దని వేడుకుంటాడు. ఆయన నీతిమంతుడు కాబట్టే ఆయనను, ఆయన కుటుంబాన్ని దేవుడు వేరుపరిచాడు. అసలు బైబిల్ తెలియకుండా, బైబిల్ని అర్థం చేసుకోకుండా, పరిశుద్ధాత్మ సహాయం లేకుండా మీరు బైబిల్ని తప్పుపట్టాలని చూస్తే నో ఛాన్స్. దేర్ ఆర్ మెనీ స్కాలర్స్ ఉన్నారు, బైబిల్ పాండిత్యులు ఉన్నారు. ఏమనుకుంటున్నారు బైబిల్ అంటే? 4 మాటలు చదివేసి, 4 పేజీలు చదివేసి బైబిల్ని తప్పుపట్టాలని చూస్తే మీ తరం కాదండి. మీకంటే ముందు మీ తాతలు పుట్టారు. బైబిల్ని చింపేసిన వారు, బైబిల్ని తగలబెట్టిన వారు, బైబిల్ని మరి యేసుక్రీస్తుని ఎన్నో విధాలుగా శిక్షించాలి, ఎన్నో విధాలుగా వాటిని అంతం చేయాలి అని చూసిన వాళ్ళే బైబిల్ని నమ్ముకున్న వారైపోయారు. బైబిల్ని మరి వాళ్ళే వారి యొక్క సొంత పుస్తకముగా, గ్రంథముగా స్వీకరించారు. యేసుక్రీస్తుని తమ సొంత రక్షకునిగా అంగీకరించారు. ఎందుకంటే బైబిల్లో ఉన్నటువంటి ప్రతీది చారిత్రకమైనది, ప్రతీదీ నిజము. యేసుక్రీస్తు విషయంలో కూడా ప్రతీది నిజము, నిజ స్వరూపమై ఉన్నది.
ఇట్ హ్యాస్ ఎవ్రీ ఎవిడెన్స్ ఇన్ ద వరల్డ్. దట్స్ వై వీ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ ద బైబిల్. సో దేవుడే లోతు గారిని నీతిమంతుడు అని తప్పించాడు సొదొమ గొమొర్ర నుంచి. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాము. ఆ తర్వాత 19:26 లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూసినప్పుడు ఉప్పు స్తంభం అయిపోయింది. ఆయన ఏమంటాడు తెలుసా, మీరు 22:22 మీరు త్వరపడి తప్పించుకొని పొమ్ము, మీరు అక్కడ చేరుకు వరకు మీరు ఈ ఇటువైపు తిరిగి చూడకూడదని ఆయన చెబుతాడు. ఆమె ఎందుకు ఉప్పు స్తంభమైందనంటే, అదే 19:17 ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకుము అంటాడు. వాళ్ళందరినీ పంపించిన తర్వాత మీరు వెనక్కి చూడొద్దు, ఎందుకనంటే ఈ యొక్క దేశమును నేను పాడు చేస్తున్నాను, దేవుడు దీనిని భస్మం చేసేస్తాడు అన్న తర్వాత వాళ్ళు ప్రయాణించి అటువైపు వెలుచుండగా ఇదిగో ఆమె భార్య మాత్రం 26:26 చూస్తుంది ఉప్పు స్తంభం అయిపోద్ది. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా 30:30 లోతు సోయరులో నివసించుటకు భయపడి తన ఇద్దరి కుమార్తెలతో కూడా సోయరు నుండి ఆ పర్వతమందు నివసించెను. అతడు తన ఇద్దరి కుమార్తెలను ఒక గుహలో నివసించారు, ఒక గుహలో నివసించారు అంటే దేశం మొత్తం పాడైపోయింది, ఇంకా మనుషులు లేరు అక్కడ, ఆ ప్రాంతంలో ఎక్కడా లేరు. అబ్రహామును విడిచిపోయిన తర్వాత సొదొమ గొమొర్రలో ఆయన పెళ్లి చేసుకోవడము, పిల్లలు కనడము, తర్వాత అక్కడ పెరగడము, అక్కడే ఉండడము, ఆ తర్వాత దేవుడు ఆ యొక్క దేశమును పాడు చేసిన తర్వాత ఇదిగో తన భార్య ఉపస్తంభం అయిపోయిన తర్వాత ముగ్గురే ఉండిపోయారు. ముగ్గురే ఉండిపోయినప్పుడు ఇక్కడ ఒకవేళ మీరు మరి లోతు గారి పిల్లలు పాపాత్ముల వాళ్ళు ఏమన్నా పాపము చేసిన వాళ్ళనంటే ఆయన ఏమన్నాడు, వారి యొక్క పిల్లలను గురించి ఏమన్నాడు, ఈ లోతు గారి పిల్లలను గురించి ఏమన్నాడు 19:7 అన్నలారా ఇంత పాతకము చేసుకునకుడి, ఇదిగో పురుషుని కూడని ఇద్దరు కుమార్తెలు, అంటే ఆయన యొక్క పిల్లలు కూడా మంచివాళ్ళే, పురుషుని కూడలేదు. కానీ అక్కడ ఉన్నటువంటి జన సమూహం అంతయు జనములందరూ కూడా పిల్లలు పెద్దలు ప్రధానులు అందరూ కూడా పాపం చేయడానికి అక్కడికి వచ్చిన వాళ్ళతో కూడడానికి వచ్చారంటే వాళ్ళందరూ పాపాత్ములేని అర్థము. కానీ ఇక్కడ దేవుడు లోతు గురించి ఆయన నీతిమంతుడని, లోతు గారు తన కుమార్తెలు ఇద్దరు కూడా మంచివాళ్ళని ఇక్కడ మనకు తెలుస్తుంది. కానీ మరి ఎందుకు ఎక్కడ అసలు తప్పు జరిగింది, ఎందుకు లోతు కుమార్తెలు లోతుతో శేణించారు, అసలు ప్రాబ్లం ఎక్కడ జరిగింది అనేది మనం ఇప్పుడు మనం చూసుకుందాము. 31:19 అట్లుండగా అక్క తన చెల్లితో, మన తండ్రి ముసలివాడు, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడును లేడు. వీళ్ళేమనుకుంటున్నారంటే సొదొమ గొమొర్ర నాశనం అయిపోయింది కదా, మనం అక్కడే పుట్టాము, అక్కడే పెరిగాము, అక్కడే ఉన్నాము, ఇంకా సొదొమ గొమొర్ర నాశనం అయిపోయింది, మరి మన అమ్మ కూడా చనిపోయింది, ఇంకా ఈ లోయలో అంటే ఈ పర్వతం ఉన్నటువంటి యొక్క గుహలో మనం ఉన్నాము, ముగ్గురమే ఉన్నాము, ఇక ప్రపంచమంతటా ఏమి లేదు, అంత నాశనం అయిపోయింది అని వారి మనసులో అనుకొని తండ్రికి చెప్పలేదు. మరి ఇలా మాకు ఆలోచన ఉంది, మరి మన సంతతి ఎలాగా, ఇంకా ఫ్యూచర్లో ఎలా మనం, ఇంకా మన ముగ్గురమే ఉండిపోతామా, మరి మీరు కూడా మీకు తోడుగా అమ్మలేదు, మాకు తోడుగా వీళ్ళు లేరు, ఎవరు మమ్మల్ని చేసుకోవడానికి నిశ్చయింపబడిన వాళ్ళు లేరు, ఎందుకంటే వాళ్ళు అక్కడే ఆగిపోయారు. వాళ్ళు నవ్వుకున్నారు, వారి యొక్క అల్లుళ్ళని రమ్మని అడిగితే 14:14 చివరిగా యెహోవా ఈ పట్టణము నాశనం చేయబోచున్నాడని చెప్పాను, అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయవని వలె నుండెను, అంటే ఎగతాళి చేస్తున్నారు అనుకొని వాళ్ళు అక్కడే ఉండిపోయారు. వీళ్ళు నలుగురు మాత్రమే బయటకు వచ్చారు, అందులో భార్య వెనక్కి తిరిగి చూసింది, ఉపస్తంభం అయిపోయింది, వీళ్ళు ముగ్గురు మాత్రమే మిగిలారు. సో వీళ్ళ దృష్టికి ఏమనిపించిందనంటే ఇంకెక్కడా కూడా పురుషుడు లేడు, ఇంకెక్కడా పురుషుడు లేడు కాబట్టి ఏం చేద్దాం మనం అంటే వెంటనే ఇంకా మనకు వేరే గతి లేదు కాబట్టి సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు ఈ లోకములో పురుషుడును లేడు కాబట్టి 31
వచనము 19వ అధ్యాయంలో అలాగనుకున్న తర్వాత వీళ్ళకు ఒక ఐడియా వచ్చింది, ఏం చేద్దామనంటే మన తండ్రికి ద్రాక్షరసం ఇద్దాము. ఎందుకంటే మనం ముందుగానే చెప్తే ఆయన ఒప్పుకోడు, ఎందుకంటే ఆయన నీతిమంతుడు, ఆయన దేవునికి ఇష్టుడైన మరి మనుషునిలా బ్రతుకుతున్నాడు కాబట్టి ఆయన మన ఆలోచన ప్రకారంగా ఆయన ఒప్పుకోడు కాబట్టి ఆయనకు ద్రాక్షరసం ఇద్దాము. ద్రాక్షరసం ఇచ్చిన తర్వాత మనము ఆయనతో పోదాము, పోతే మనకు సంతతి కలుగుతుంది అనుకుంటారు. ఒకవేళ మరి దీ యొక్క సంగతిలో ఈ యొక్క విషయంలో లోతుగారి పరిమితి ఏమైనా ఉందా, ఐ మీన్ లోతుగారి యొక్క పర్మిషను ఉందా, లోతుగారు ఏమైనా ఇష్టపడి తన కుమార్తెలతో పోయాడానంటే చూడండి 33వ వచనంలో చివరి భాగంలో, కానీ ఆమె ఎప్పుడు క్షీణించెనో ఎప్పుడు లేచిపోయేనో అతనికి తెలియలేదు. తర్వాత 35వ వచనం చివరి భాగంలో, ఆమె ఎప్పుడు క్షీణించెనో ఎప్పుడు లేచిపోయేనో అతనికి తెలియలేదు. తెలియలేదు ఎందుకనంటే ఈరోజు కూడా సమాజంలో తమ గర్ల్ ఫ్రెండ్స్ని, తమ కాబోయే ఆడపిల్లలని, తమకు తెలిసిన ఆడపిల్లలని లాడ్జీలకు, హోటల్స్కి, పబ్బులకు, ఇంటికి తీసుకుని వచ్చి వారి సీసాలలో, వారి యొక్క మరి కూల్ డ్రింక్స్లో మత్తు పానీయాలు లేదంటే డ్రగ్స్ కలిపి ఇచ్చి ఏం చేస్తున్నారంటే క్షీణిస్తున్నారు. తెల్లవారితే వాళ్ళకు తెలియదు, ఎప్పుడో మరి వారు తర్వాత దాని గురించి తెలుసుకొని పోలీస్ కేసులు పెట్టడం ద్వారా అది బయటకు వస్తుంది. ఏమనుకుంటున్నారు బైబిల్ అంటే, మీరు ఇష్టం వచ్చినట్టు అనుకుంటే తప్పులు పడిపోతాయి అనుకుంటున్నారా? నెవర్. ఈరోజు సమాజంలో డ్రగ్స్ ఇచ్చి ఎంతమంది రేపులు చేయట్లేదు, అది వాస్తవం కాదా? మీకు ఒక విషయం తెలీదు, బీబీసీ తెలుగు ఛానల్లో కూడా ఒకటి వచ్చింది, అది యూరప్లోనో ఫ్రాన్స్లోనో, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, ఒక వ్యక్తి, ఒక యవ్వనస్తుడు, చైనాకు చెందినటువంటి ఒక యవ్వనస్తుడు దాదాపు 148 మందినో 158 మందినో రేప్ చేశాడు. యువకుడు అబ్బాయిలతో అమ్మాయిలతో ఆయన ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళకి డ్రగ్స్ ఇచ్చి వాళ్ళని రేప్ చేశాడు ఒక్కడే. వాళ్ళకి తెలియదు, ఆ తర్వాత తెలిసి దాంట్లో సగానికి సగం మందికి తెలియదు. ఆ తర్వాత వారు ఏదో జరిగింది అని గమనించిన తర్వాత బయటకు వచ్చిన కేసులు. కానీ వాళ్ళు మత్తు పానీయాలతో ఉన్నప్పుడు లేదంటే డ్రగ్స్ ఇచ్చినప్పుడు వాళ్ళకి అర్థం కాదు, మత్తంతా రిలీజ్ అయిపోయిన తర్వాత వాళ్ళకున్నటువంటి వేషం చూసుకుంటే, వాళ్ళకున్నటువంటి ఒక శరీరంలో జరిగినటువంటి మార్పులను చూసుకుంటే తర్వాత వాళ్ళకి అర్థమైందా? వాళ్ళ ప్రమేయం లేదు, రేపు చేయబడితే దాని వలన రేపు చేయబడిన వాళ్ళకు వారికి ప్రమేయం లేదు దాంట్లో. దట్ ఈజ్ కాల్డ్ రేప్. ఒకవేళ పర్మిషన్ ఉంటే దాన్ని రేప్ అనరు. కాబట్టి అర్థం చేసుకోండి, డ్రగ్స్ ఇవ్వడం వల్ల లేదంటే కొన్ని మత్తు పానీయాలు ఇవ్వడం ద్వారా అలా క్షీణించినప్పుడు తెలియదు. అలాగే లోతుగారి విషయంలో ద్రాక్షరసం ఇవ్వడం ద్వారా ఆయనకు తెలియలేదు. అర్థమైందా? ఇక్కడ కేవలము వాళ్ళు తప్పుగా ఆలోచించారు. ఇక్కడ లోకంలో పురుషుడు లేడు. ఈ సర్వలోక మర్యాద చొప్పున మనకు పిల్లలు కావాలి, మనకు మరి భర్తలు కావాలి, కాబట్టి మనకు భర్తలు లేరు, ఇక పురుషుడు లేడు కాబట్టి ఇక మిగిలింది మన తండ్రి, కాబట్టి తండ్రితో పోతే మనకు పిల్లలు అవుతారని మాత్రమే అక్కడ వాళ్ళు అలా తప్పు చేశారు. కానీ అంతకుముందు వాళ్ళు పాపాత్ములు కారు, వాళ్ళు పురుషుని ఎరగలేదు. అంతకంటే ముందు 19వ అధ్యాయము మరి 7వ వచనంలో మనం చూసుకోవచ్చు. తర్వాత దేవుడు కూడా లోతుగారి విషయంలో నీతిమంతుడు కాబట్టే 2 పేతురు 2వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు మనం చూసుకుంటే ఆయన నీతిమంతుడు, నోహావు లాగే ఆయన నీతిమంతుడు అని సెలవిచ్చాడు. అందుకనే సుతమ గుమరలో అందరితో నాశనం చేయకుండా ఆయనని సపరేట్ చేశాడు. ఇక్కడ దేవుడు పరిశుద్ధుడే, నోహావు ఎలా నీతిమంతుడో లోతు కూడా నీతిమంతుడే, వారి కుమార్తెలు కూడా నీతిమంతులే. కానీ వారు చేసుకున్నటువంటి చిన్న పొరపాటు ఆలోచన ద్వారా మనకు అబ్రహాము ఆయన యొక్క సంతతి ఉంది కదా, మరి వాళ్ళందరితో మనం కలవచ్చు అని వాళ్ళు ఆలోచించాల. గుహ వెళ్ళిన తర్వాత, ఆ పర్వతంలోకి వెళ్ళిన తర్వాత ఆ గుహలో వాళ్ళు ఉన్నారు. ఈ 19వ అధ్యాయం 30వ వచనంలో ఆ గుహలో ఉండిపోయారు కాబట్టి వాళ్ళకి అర్థం కాలేదు, ఇంకా మనమే ఉన్నాము అనుకున్నారు. అప్పుడు వాళ్ళు ఆ తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇందులో లోతు ప్రమేయం లేదు, దేవుని ప్రమేయము లేదు. కాబట్టి నా ప్రియ సహోదరులారా, తర్వాత నా ప్రియ కరుణాకర్ గారు లేదంటే శివశక్తి గారు లేదా పొయ్యిరా పాస్టర్ అనే సినిమా తీసినటువంటి మీరందరూ కూడా ఒక్కసారి దయచేసి ఆలోచన చేయండి. బైబిల్లో మీరు తప్పులు కనిపెట్టలేరు. ఇట్స్ నాట్ పాసిబుల్. ఇట్స్ నాట్ రిటన్ బై హ్యూమన్ బీయింగ్స్, ఇట్ ఈస్ రిటన్ బై
హోలీ స్పిరిట్ విచ్ వాజ్ గైడెడ్ బై గాడ్ టు ద పీపుల్. సో దేవుని ద్వారా పరిశుద్ధాత్మ సహాయంతో మనుషుల ద్వారా రాయబడింది కాబట్టి మనుషుల ఆలోచనలు కాదు మనుషుల. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఇక్కడ ఈ లేఖనము ఏది కూడా మనిషిని ఇచ్చని బట్టిని కానీ మనిషి యొక్క ఆలోచన బట్టిని కానీ లేఖనములో ఏ ప్రవచనము రాయబడలేదు, కానీ ఇది కేవలము పరిశుద్ధాత్మ వలన దేవుని మూలముగా వీళ్ళందరూ పలికిరి అన్న వచనం ఉంటుంది. అది మీ అందరికీ తెలుసు, కర్ణాకర్ గారు కావచ్చు లేదంటే వీళ్ళందరికీ కూడా బైబిల్ బాగా తెలుసు, కానీ మరి ఎందుకు వాళ్ళు అలా చేస్తున్నారో నాకు తెలియదు. బట్ వీ డోంట్ బోదర్, మీరు ఎన్ని తీసుకున్నా కూడా మేము స్ట్రాంగ్ అవుతాం, కానీ ఇంకా బలపడతాము, మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు జవాబు వెతుక్కుంటాము తెలుసుకుంటాము, కానీ భయపడేది లేదు, యేసుక్రీస్తుని వదిలిపెట్టేది లేదు. ఎందుకనంటే అది నమ్ముకున్న వారికి మాత్రమే తెలుస్తుంది. మీరు నమ్ముకున్నారని మీరు అన్నారు, కానీ ఐ డోంట్ రియల్లీ బిలీవ్ ఇన్ దట్. ఎందుకంటే బైబిల్ని తెలుసుకున్న ఏ ఒక్కడు కూడా బైబిల్ని వదిలిపెట్టడండి. నేను బైబిల్ని నమ్ముకున్నానంటే దాన్ని చదివిన ప్రతిసారి నా హృదయం మార్పు చెందుతూ మంచి మనుషుల పరిశుద్ధిని నన్ను మారుస్తుంది. అనేకమైనటువంటి మంచి సంగతులను బైబిల్ తెలియజేస్తుందండి. ఇట్స్ వెరీ గుడ్ అ బుక్ ఇన్ ద వరల్డ్. ఈ యొక్క బైబిల్ని సాదృశ్యంగా తీసుకున్న వాళ్ళు, ఈ బైబిల్ని ఇన్స్పైర్ అయిన వాళ్ళే ఈ లోకంలో అనేక సేవలు చేశారు, అనేక సేవలు. మీరు చూస్తే చాలామంది ఉన్నారు, మిషనరీస్లు కావచ్చు, లేకపోతే అనేక మంది త్యాగమూర్తులు, విలియం కేర్ కావచ్చు, మదర్ థెరిసా కావచ్చు, కార్ల్ మార్క్స్ కావచ్చు, నెల్సన్ మండేలా, అబ్రహాం ఆయన పేరు నాకు సరిగ్గా గుర్తుకులేదు, అంటే చాలామంది. ఇంకా కూడా భారతదేశంలో హాస్టల్సు, హాస్పిటల్సు, స్కూల్సు జాతి మత కుల భేదం లేకుండా అందరికీ వాళ్ళు రక్షణ కలిగజేస్తున్నారు, వాళ్ళు స్పాన్సర్షిప్ ఇస్తున్నారు, వాళ్ళు చదివిస్తున్నారండి. మన గవర్నమెంటు, మన అనుకున్న మన గవర్నమెంటే అలాంటి ఆలోచనలు చేయలేకపోతుంది. ఇక్కడ కుల వ్యవస్థ ద్వారా అనేక మందిని నీచంగా చూస్తుందిలే, కానీ అందరినీ ప్రేమించేది బైబిల్. అందరినీ క్షేమంగా చూసుకోవాలి, అందరినీ ప్రేమించాలి, అందరినీ ఆదుకోవాలి అని చెప్పేది క్రీస్తు మాటలు. ఇక్కడ మీరు ఆలోచించుకోండి, మీరే తెలిసిపోతుంది ఇక్కడ సంగతులని. ఇక్కడ కులమతం పిచ్చి పట్టిన వారు ఎవరైనా కూడా ఇతరులను ప్రేమించరండి, కొట్టాలి, తిట్టాలి, చంపేయాలనుకుంటారు, లేకనే ప్రేమించరు. అది మీరు ఇప్పుడున్న సమయంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటే, చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. కాబట్టి లోతు గారి విషయంలో జరిగినది ఎవరి తప్పు కాదు, కేవలము వారి ఆయన యొక్క కుమార్తెలు పొరపాటు పడడం వలన జరిగింది. కాబట్టి బైబిల్లో బూతుపు మాటలు ఉన్నాయి, బైబిల్లో బూతు పుస్తకం అని అంటే మాత్రం చాలా పొరపడుతున్నారని మీరు అర్థం చేసుకోవాలి. మన శరీరంలో కూడా ప్రైవేట్ పార్ట్స్ ఉన్నాయి. మీ పిల్లలు మెడికల్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు లేదంటే మెడికల్ ప్రాక్టికల్స్ చేస్తున్నప్పుడు కూడా మీరు వాళ్ళని అడగండి, వాళ్ళు బయాలజీలో కావచ్చు, లేదంటే జువాలజీలో కావచ్చు, లేదంటే రీప్రొడక్టివ్ సిస్టమ్ ఆఫ్ హ్యూమన్ బాడీలో కావచ్చు, వాళ్ళు ప్రతి మర్మాంగం గురించి చదువుకుంటారు. రీప్రొడక్టివ్ సంబంధించినటువంటి ప్రతి అవయ భాగాన్ని వాళ్ళు చదువుకుంటారు. ఒక మనిషిని పోస్ట్ మార్టం చేసేటప్పుడు బట్టలు మొత్తం విప్పేసి ప్రతి అవయ భాగాన్ని వాళ్ళు చూపిస్తారు. అలా అంటే మీ పిల్లలు బూతు మాటలు నేర్చుకుంటున్నారా, బూతు పాఠాలు నేర్చుకుంటారని అర్థమా? లేదు, దే ఆర్ డూయింగ్ మెడికల్ రీసెర్చ్, దే ఆర్ డూయింగ్ మెడికల్ ఎక్స్పెరిమెంట్స్, పేషెంట్ల మీద, డెడ్ బాడీల మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారని అర్థము. మీకు ఆ మాత్రం అర్థం కావట్లేదు. బైబిల్లో ప్రతి విషయాన్ని రాయించాడు, దుర్మార్గుల గురించి, నీతిమంతుల గురించి, సజ్జనుల గురించి, బుద్ధిహీనుల గురించి, బుద్ధిమంతుల గురించి, జ్ఞానవంతుల గురించి, అజ్ఞానవంతుల గురించి, మోసం చేసేవారి గురించి, మోసం పోయేవారి గురించి, దేవునికి లోబడిన వారి గురించి, దేవుడికి లోబడిన వారి గురించి ప్రతి విషయాన్ని బైబిల్లో రాయించి ఇచ్చాడు. ఈరోజు మన కుటుంబంలో కూడా మన పిల్లలకు వాడు మంచివాడు కాదు, వీడు మంచివాడు, వాడు అలాంటోడు, వీడు ఇలాంటోడు, వీడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఒకవేళ నువ్వు ఇలా చేస్తే ఇలా అయిపోతావు, అలా చేస్తే అలా అయిపోతావు అని మంచి చెడులను మనము మన పిల్లలకు నేర్పిస్తాము. అలాగే ఒక ఉపాధ్యాయుడు నేర్పిస్తాడు, అలాగే తల్లి తన పిల్లలకు నేర్పిస్తుంది. దేవుడు మనల్ని పుట్టించాడు, మనల్ని కన్నాడు, మనల్ని తయారు చేసుకున్నాడు, మనకు ఈ జీవితాన్ని ఇచ్చాడు, కాబట్టి దేవుడు ప్రతి విషయాన్ని ఇందులో రాయించిచ్చాడు. ఒకవేళ తను వద్దనుకుంటే వీటన్నిటినీ తీయించిచ్చేవాడు. ఎటువంటి పార్షాలిటీ లేని బైబిల్ అండి, పుస్తకము గ్రంథం అండి ఇది, పార్షాలిటీ లేదు. నిజంగా మీ గ్రంథములను మీరు ఆలోచించండి, చదవండి, తెలుసుకోండి, ఆ తర్వాత యు కమ్ టు బైబిల్.
దెర్ ఆర్ మెనీ పీపుల్ ఇన్ ద వరల్డ్ హూ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ బైబిల్ వెరీ వెల్, హూ విల్ మేక్ యూ అండర్స్టాండ్. చాలామంది మీకు బైబిల్ని బోధించడానికి బాగా క్లియర్గా మీకు అర్థం చేయించడానికి ఉన్నారు. కాబట్టి ఆలోచించండి, దేవుడు మిమ్మల్ని ఇంకా ప్రేమిస్తున్నాడు. నా ప్రియ అన్నలైనటువంటి మీరు ఎవరైతే కర్ణాకర్ గారు, లేకపోతే రాధమనోహర్ గారు, లేదా ప్రసాద్ గారు, శివశక్తి సంబంధించిన వాళ్ళు, ఇంకా ఎవరైనా సరే దేవుని హింసించాలనుకుంటున్నా, క్రీస్తుని అవమానపరచాలనుకుంటున్నా, క్రైస్తవులను ఇబ్బంది పెట్టాలనుకుంటున్న ప్రతి అందరూ కూడా దేవుని నామంలో మీ అందరికీ నేను తండ్రిని వేడుకుంటాను, మీరు మారిపోవాలి, మీరు అర్థం చేసుకోవాలి. ఆయన ప్రేమ ఇంకా మీలో ఉంది కాబట్టే మీరు ఇంకా మరి ఇలాంటి విషయాలను బయటకు తీసుకొస్తున్నారు. ఆయన ఇంకా మీకు సమయం ఇచ్చాడు, మీకు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఇప్పటికైనా తెలుసుకోండి, దేవుని గురించి మీలాంటి వాళ్ళు కనుక తెలుసుకుంటే మీరు ఇంకా అనేకమైనటువంటి అద్భుత కార్యములు చేయగలరు. కాబట్టి